ఇప్పుడు మన జిహెచ్ఎంసీలో పనిచేసే మన అక్కల కష్టాలు వాళ్ళ గోసాలు అయితే కన్న తిప్పలుంది. వాళ్ళు ఇచ్చే 10-15 వేలకు ఆడపిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, కిరాయిలు, ఇళ్ళ కిరాయిలు కట్టలేక చాలా బాధాతీతంగా ఉంది. మరి వాళ్ళ బాధ అట్ట ఉంది. ఇప్పుడు మనం వాళ్ళ బాధలు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక అక్క కాడిపోతున్నాం. నమస్కారం అక్క, నీ పేరు? నమస్కారం అయ్యా, నా పేరు సుశీల. సుశీలమ్మ గారు ఏం చేస్తారమ్మా? మున్సిపాలిటీ చేస్తారు. మున్సిపాలిటీ చేస్తారా అక్క? ఎన్ని ఇంటికి వస్తారు, ఏం చేస్తారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అక్క? అలా 5:30 వస్తాం. 5:30 వస్తారు. వచ్చి రోడ్లు ఊడ్చాలనా? రోడ్లు ఊడ్చాలి. మీకు టైం లేటుగా వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అక్క? పంచు పెట్టారు, లేటుగా వస్తే. ఎందుకు? ప్రైవేట్ కదా. అరే ఒక గంట లేట్ వెనక ముందు అవుతుంది. 5:30 వస్తేనే పంచు, లేకుంటే పంచు ఉండదు. లేదు, తమ్ము వెళ్ళదు. మరి అట్లా అయితే మరి బతిలాడినా దాని కదా. డ్యూటీకి వస్తేనే కూలి, లేకుంటే లేదు. బాధలు కష్టాలు ఎన్నాళ్ళ సార్ చేస్తున్నావు పెద్ద అక్కను? 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళ సార్ నీ చేస్తే ఒక అర్ధ గంట ఇంట్లో బువ్వ కూర సరే కాదు. మరి అప్పుడు కూడా అర్థం చేసుకోరా? చేసుకోరు, చేసుకోరు. ఏం చూడరు, ఆడపిల్లలు అని కూడా ఏం చూడరు. డ్యూటీకి వచ్చినామంటే 1 గంటల దాకా పోయేది లేదు. 1 గంటల దాకా ఎండకాలం చేయాల్సింది. ఎంతమంది అక్క నీకు పిల్లలు? 3 ఆడపిల్లలు. అబ్బా భగవంతుడా, నీకు సీతమ్మ వారి చీరలు ఉన్నాయిగా. 3 ఆడపిల్లలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయినాయి అమ్మా? అయినాయి. అది 3 అయినాయి పిల్లలు. మా ఆయన ఆటో తోలుతాడు. ఆటో 25 ఏళ్ళకెళ్ళి చేస్తున్నావు, ఒక పర్మనెంట్ లేదు, ఒక 20-30 వేల జీతం లేదు, 250 రూపాయల కాంచి చేసినాము. బాబా 25 ఏళ్ళు అంటే అప్పుడు ఇక ముసలి అవుతున్నాము. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు చేస్తలేరు. ఇక చేసిన రోజులు ఇదే కూలు చేసుకొని ఇక రెక్కడ తీసుకుపోయినాడు పోవాల్సింది. ఇక ఎవరు చేస్తలేరు. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ చేయలేదు. మరి ఇప్పుడు ఈయన వచ్చిండు, మరి ఈయన ఏం చేస్తాడు? 25 ఏళ్ళ సీనియారిటీ ఉంది మీకు. అప్పుడు మరి ప్రభుత్వాలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇండ్లు లేవు, ఆకిలు లేవు, ఏ లేవు. ఇండ్లు ఇయ్యలే, ఇయ్యలే. పింఛన్ ఎవరికైనా వస్తుందా? పింఛన్ ఉంటే వచ్చేటోళ్ళకి వస్తుంది, కానీ మా ఇంట్లో అయితే ఎవరికి రాదు. మీకు చాలా ఇబ్బంది ఉంది. 3 ఆడపిల్లలు పెళ్లి చేసిన ఇట రోడ్లు ఊడ్చి తిని తినక ఇన్ని పైసలు జమ చేసుకొని చేసుకోవాలి. ఇక మనకు తగ్గని మనం ఏం చేస్తాం? ఇక రెక్కడితే డొక్కడని పేద బతుకులా. అట్లా ఉంది అక్క, మీ బాధలు ఏమో చూస్తే ఇట్లా ఉన్నాయి. 25 ఏళ్ళ సార్ చేసి 3 ఆడపిల్లల పెళ్లి చేసిన అక్క నువ్వు గ్రేట్. ఇవాళ రేపు 1 ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కన్న తిప్పలు అవుతుంది కదా అక్క. మాది ఊరు మిర్యాలగూడెం. మిర్యాలగూడెమేనా? ఎక్కడ వచ్చి అన్నాలు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. అక్కడ పొలం పని చేసాను, సాదా కాక ఇక్కడ వచ్చి రోడ్లు ఉడుస్తున్నాం. ఇంకా తుంటి విడిచి మొద్దెత్తుకున్నట్టు అయింది. ఆడ ఉన్న పొలం చేసుకొని ఇంత పుణ్యాలు చేసుకున్నా బాగుండు. ఎందుకు వచ్చిరా భగవంతుడా? మళ్ళీ అంటారు హైదరాబాద్ ఏతలకు పోయిరు అంటారు, మళ్ళీ ఊరికి వచ్చి అంటారు. ఇక నవ్వు ఆడిపోయి నవ్వుల పాలు ఎందుకు కావాలని ఇంకా తప్పదని ఇక శరానికైనా చేయాల్సి వస్తుంది. మిరాలగూడెం అక్క, ఏ ఊరు మిరాలగూడెం? పెద్దయాలపల్లి. పెద్దయాలపల్లి. అచ్చా అక్క, మరి ఇన్ని బాధలు ఉన్నాయి మీకు. ఇన్ని 20 ఏళ్ళ సంది చేసి 3 ఆడపిల్లల కన్నా కష్టం చేసి పెళ్ళిళ్ళు చేసినావు అక్క. అనుభవాలు ఎట్టున్నాయి? 3 ఆడపిల్లల పెళ్లి చేసింది, 25 ఏళ్ల కింద ఊరు వదిలిపెట్టి వచ్చింది. మరి అక్కని చూసి బుద్ధి తెచ్చుకొని నేర్చుకోరి, చెడు పనులకు అలవాటు పడకరి, కన్నా కష్టం చేసుకొని బతకాలి. నమస్కారం అక్క. మంచిగా పిల్లలకి ఏమైనా చెప్తారా? ఇప్పుడు పిల్లలు బల్లలో పోతలేరు సరిగా. అమ్మాయి సంపాదించి పెడితే తింటూరు హోటల్లో పంతురు. ఎట్లా తింటూరు? రోడ్ల మీద ఆడపిల్లలు, పిల్లలు, బిడ్డ పని చేయక మంచి అమ్మ నాన్న మాటినారని. అమ్మ నాన్న మాటించలేరు వినక చెడిపోతురు. చెడిపోయి ఇంతలో దాతురు, అంతోడు దాతురు, దొంగలు అవుతురు, దొంగలు అవుతారు. అందుకు 4 దుకాణాలు. ఎట్లా మరి ఈ పని చేయదు అంట? ఆ పని చేసి చూస్తురు. వద్దురా నాయన, అట్లా పోకురు అంటే ఆడంగానే పోతు. ఆడంగానే పోతురు. అందుకే ఇట్లా చూసాడు ఆడ చేస్తారు. అవును, ఇన్నాళ్ళు మన పెద్ద మనుషులు అయిన దాకా బతున్నాం. ఇప్పుడు బతుకుతూ బతలేరు. ఏడ పుటోలు తగిలించిన 20 ఏళ్ళు 30 ఏళ్ళు పుటోలే ఉంటున్నాయి. ఇవాళ చచ్చిండు, ఇవాళ చచ్చిండు అని ముసలోడి అన్న ఒక పుట చెప్పిన మాట. అవునక్క, అవుతుంది. ఇంకా 4 రోజులుంటా, బో దొరకదు, బట్ట దొరకదు, పని దొరకదు, దొరకదు, ఏది దొరకదు, దొరకదు. ఇంతే జీవితం. ఇప్పుడు ఏదైనా ఉన్నాడేమో దాచుకొని తింటుండు, లేడేనో అడక తింటే కూడా భూ వేస్తా వేస్తలేరు. ఎందుకు పని చేసుకోమని బతుకమ అంటారు? ఎందుకు వేస్తారు? ఒకనాడు పెడతారు, 2 రోజులు పిల్లలు. అమ్మాయి అని అడక తినాలి, కానీ ఇవాళ రేపు లంచతనం చేస్తారు, దొంగతనం చేస్తారు, తాగుపోతాడు, తిరుగుపోతాడు. బాగుంది కానీ మనిషికి న్యాయం లేదు. న్యాయానికి కళ్ళు లేవు, చట్టానికి ఇండ్లు లేవు, కానీ ఉంది. ఏదో ఒక రోజు న్యాయం ఉంది. కొంచెం లేట్ అవుతుంది. లేట్ ఇప్పుడు నిజం బయటపడాలంటే లేట్ అవుతుంది. అబద్ధం ఎమ్మటే నమ్ముతుంది లోకం. నమ్ముతారు లోకం నిష్ఠూరం. నిజం చెప్తేనేమో నమ్మరు. నమస్తే అన్న, నీ పేరు? నమస్తే అన్న, నా పేరు శివ. శివ,
ఏం పని చేస్తారన్నా మీరు? జిహెచ్ఎంసీలో చేస్తారా? ఎంత ఇస్తారన్నా శాలరీ? మాకు 14,000 వస్తాయన్నా. 14,000 వస్తారు. ఎన్నింటికి రావాలి ఇక్కడికి? పొద్దున 5 గంటలకు వస్తాం అన్న. 5 గంటలకు రావాలి. మళ్ళీ ఎన్నింటికి పోతారు? 2 అవుతుందన్న. ఏమేం చేయాలన్నా మీరు? అన్ని ప్రతి ఒక్క పని చేయాలన్న. ఏంది డబ్బా? ఈ డబ్బా మేము చెత్త ఎత్తేది అన్న. ఇది అంటే రోడ్ల మీద తిరిగి చెత్త? రోడ్ల మీద చెత్త అయినా సరే, కాలనీలు అయినా సరే, అంతా క్లీన్ చేసుకోవాలి. మీకు ఏమైనా అధికారులు ఏమైనా తిడతారా ఈ టైంకి రాకపోవడం? ఇలా కంపల్సరీ రావాలన్న. అధికారులు రాకపోతే ఆ రోజు మాకు కొంచెం చాలా టార్చర్ ఉంటుంది. ఆ రోజు ఆబ్సెంట్ అవుతుంది. ఆ రోజు మాకు కూలీ రాదు. వచ్చిన రోజే కూలీ మాకు. అంతేనా? మీకు సొంతం ఇల్లు ఉందా? సొంతం ఇల్లు ఉంది, కానీ ఇక సరిపోదు. అది మేము ముగ్గురు మన్నాములము. చిన్న ఇల్లు ఉంది, ఇక బయట కిరాయికి ఉంటారు మన్నవాళ్ళు. ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఒకటే రూమ్ ఉందండి. ఎంతమంది అన్న పిల్లలు? ఇంకా నాకు పెళ్లి కాలేదన్నా. కాలేదా? వయసు చూస్తే 40-50 ఏళ్ళు, కానీ పని చేస్తే ఎవరు పిల్లని ఇస్తలేరానా? మారిపోతున్నావు అటవా. ఇక ఈ నెల ఈ పనిని చూసి ఎవరు ముందాడుకోసలేరు, చెత్తలేస్తారని. అయ్యో రామా, పని అంటే ఏందనుకునే? మన కన్న తల్లి అది బువ పెట్టే పని. అది అట్లా అనుకుంటలేరు కదా. ఇప్పుడు ఎవరైనా పని చేస్తేనే బువ రెక్కడితేనే డొక్క ఆడుతుంది. అవును, కానీ మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అనుకుంటలేరు. వాళ్ళ పని చేయండి మరి. ఆమెకైనా భూమి ఆనించాలి. గవర్నమెంట్ డ్యూటీలు కావాలంట వాళ్ళకి. అరే పని చేసుకోని పడుతుంది పిల్లని చెప్పొద్దు. వాళ్ళకి ఇస్తారు తాగి బా హోటళ్ళ పని. వాళ్ళేమో గవర్నమెంట్ డ్యూటీలు, నెలకి 50,000-100,000 రూపాయలు వచ్చే జీతాలు కావాలంట. మాకు వచ్చేదేమో 14,000. ఆయన ఏం తింటాడు? 50,000 వస్తే ఆయన తింటాం. ఎవరైనా కార్మికులు పని చేసుకుంటే వాళ్ళకే పిల్లని ఇస్తారు. ఇవ్వాలి రేపు పిల్లని ఇవ్వాలంటే ఏం ఎట సాత్తాడు అని ఆలోచిస్తారు. పలానా పని చేసుకొని సాత్తాడు అని అనుకుంటారు కదా. అంటే మాకు సాలి సాలక జీతాలు రావడంతో ఇట్లా అంటారు అందరు. వచ్చే 14,000 జీతాలలో 5,000 ఇంటికి రాయి పోతాయి. నెల కాగానే 4,000 ఇంటి సామాన్ పోతాయి. కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు పోతాయి. బాధలు చూడరు పాప. ఇక అట్లా చూడక ఇక అన్నీ అయిపోతున్నాయి. అట్లా ఇక ఆడికి మళ్ళీ పెట్రోల్ కార్డ్స్, ఆ కార్డ్స్, ఇక ఇంట్లో బియ్యం గియ్యం కలిసి ఆడికే పోతున్నాయి. సంపాదించేసరికి ఏం లేదు. ఏం సంపాదించలేదు. సిల్లుబడ్డ కావాల నీళ్లు పోసినట్టే అంటాం. ఇక ఎంత చేసినా మళ్ళీ నెల ఎప్పుడు వస్తా అని చూస్తాం. మళ్ళీ అయిపోతాయి 3 రోజులకు. మళ్ళీ ఎప్పటిలేక 4 రోజులు కాగానే 4 రోజులు కనాడితే 4 రోజులు అయిపోతుంది. మళ్ళీ నెల ఎప్పుడు వస్తా అని మళ్ళీ చూస్తాం. ఎట్టుందన్న ఈ ఉద్యోగం? బాగుందా? బాగాలేదు. ఇప్పుడు అయితే ఏం బాగాలేదన్న. మేము చేసే పనికి, ఎండకి, వాననక. ఉద్యోగాలకు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినాం అంటే ఎంత చదివినా ఏం డ్యూటీలు రాక చెయ్యాలని ఈ ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది. అదే పాపం చదువుకున్నా. ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసినా ఏ డ్యూటీలు రాలేదు. ఎంత చేసినా గదే వస్తుంది, ఏ చేసినా గదే వస్తుంది అని ఇళ్ళకి వచ్చేసినాం. చదువుకొని కూడా, ఇంటర్ చదువుకొని మున్సిపాలిటీలో చెత్త ఎత్తేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ అనా? ఏం చేస్తా పిల్లలు చదువు సంచే చదువుకోరు అని లక్షలు ఫీజులు కడితే కూడా చదువుకోని లేదు. పంచాత మాకేమో అట్లా చదివించటోళ్ళు లేక ఏంది చదువుకోక ఏంది ఇప్పుడు ఈ బాధలు. మరి ఇంకా మీ పిల్ల చదువుకునే పిల్లలకి ఏమైనా చెప్పదలుచుకురా మీరు? చదివే పిల్లలకి ఏం చెప్తున్నా అంటే మంచి అమ్మాయి సంపాదించినది అయినా కానీ చదువుకోమని చెప్తున్నాను. చదువుకోకుంటే నాలాగా పరిస్థితి అవుతుంది ప్రతి ఒక్కరికి. చదువుకున్నాం అంటే ఒక స్థాయిలో ఉంటాము. చదువుకోక నేను ఈ రోడ్ల మీద ఉన్నా. చదువుకున్నాం అనుకో, మంచిగా ఏమైనా డ్యూటీ చేసుకోవచ్చు, ఏదైనా ఆఫీస్లో కానీ చిన్నది వచ్చినా కానీ ఒక డ్యూటీ అనే ఆఫీస్ అని పేరు ఉంటుంది. మాదేమో ఏంది జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్. రోడ్ల మీద ఎప్పుడైనా ఏమో అయినా ఏమన్నా కావచ్చు పొద్దుగాల. ఇప్పుడు అడవి చెత్తాలి నడి రోడ్డు మీద బండి బ్రేకులు పడక మీరు అప్పుడు వచ్చేస్తాడు. అవును పాప, చాలా మంది ప్రాణాలు పోతాయి. అవును, మా తాన పిల్లలు అన్యాయం అలా చాలా అయినాయి. చాలా రిస్క్ తో కూడుకున్న పని. అవును, ఎందుకంటే ఇబ్బంది. రోడ్డు మీద ఓడు తాగి వస్తాడు, తడికి వస్తాడు, ఓడు చూడడు, సెల్ ఫోన్ పొద్దుగాల 5 గంటలకు వస్తారు, నిద్ర మబ్బులో ఉంటారు అప్పుడు డ్రైవింగ్. చాలా మంది జరిగినాయి, చాలా మంది చనిపోయారు. గతం ఈ ఆటోనార్లు కామె చనిపోయి ఏంది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎట్లా రోడ్డు పని చేస్తుంటే? రోడ్డు పని చేస్తుంటే వచ్చి ఉసుకెళ్ళారు కొద్ది ఆటోనార్లు. ఇదంతా ఇరిగిపోయింది. ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. ఇక కొంతమందికి వచ్చి చెయ్యికి దాకించబోతే చెయ్యి ఇరిగిపోవడు. ఇక రోజు ఇంట్లో ఉంటే ఇక డుమ్మనే ఇక కూలి ఎవరు ఇవ్వరు. ఇక చూడు, ఇక రోజు డ్యూటీకి వస్తే బాధ ఓడు చూడరు కానీ నాకు పడుతుంది. అంతే, అట్లుందన్న. యువతకి ఏం చెప్తారు? మీరు చదువుకున్నారు కానీ ఇంటరు యువతకి ఏమన్నా? ఇంటర్ ఇప్పుడు మేము ఇంటర్ చదివి ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నాము, కానీ ఇప్పుడు వాళ్ళన్న రిలేషన్ ఇప్పుడు మంచిగా చదువుకొని మంచి ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అది సూచన అర్రా పూర్వంబోకుల పిల్లలు, అమ్మాయ కన్న కష్టం చేసి కడుపు కట్టుకొని తినకుండా డబ్బులు సంపాదించి మీరు పట్టణాలలో చదువుకోమని తోలితే ఇక మీరు ఏ పైసలు ఏడ ఖర్చు పెడతారో, ఏడ ఫీజులు కడతారో కానీ అన్న చూడు ఇంటర్ చదువుకొని బుద్ధిగా
పని చేసుకుంటు 10,000 15,000 సంపాదించుకుంటుండు. మీరు మంచిగా చదువుకోరి, మీరు చదువుకోకపోతే ఈ అన్నలాగా మీరు కష్టం చేయలేరు, చేత కాదు. అమ్మాయి మాటినారు మాకంటే ఇప్పుడు ఇంకా ఇది ఉంది, ఇంకా అంత వాళ్ళకి అది దొరకదు. మీకు అది కూడా దొరకదు రోజు, చిప్పు ఆడకట్టినా ఓడి పెట్టడు రోజు, అది దొరకదు. చూడరు అన్న కష్టం చేసుకొని బతుండు, ఆ తెలివని ఉండాలి. అడక తినే తెలివని ఉండాలి, సంపాదించే తెలివని ఉండాలి. మరి పిల్లల పరిస్థితి రోడ్ల మీద తిరుగుతురు, అమ్మాయి సంపాదిస్తే వాళ్ళకి మరి ఎట్లా? ఇది పద్ధతినా? ఇది పద్ధతి కాదన్న, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఉన్నారని తిరుగుతుండ్రు, తర్వాత తెలుస్తుంది వాళ్ళకి అమ్మ నాన్న ఎన్ని బాధలు పడతారా. వాళ్ళు చేసి వాళ్ళు మంచిగా ఉండాలి నా పిల్లలు అనే వాళ్ళకి చేస్తారు. అంతే కదా, వాళ్ళేమో ఏంది మా అమ్మాయి ఉన్నారని రోడ్ల మీద తిరుగుతారు. అది నమస్తే అన్న, మంచిగా చెప్పారు మీరు, పిల్లలకు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇప్పుడు యువత చెడుదో పట్టకుండా అన్న మంచిగా చదువుకొని కూడా జిహెచ్ఎంసీలో సిగ్గుపడకుండా పని చేసుకొని బతుండు, పిల్లలు కూడా మంచిగా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టకుండా, అమ్మ నాన్నని ఏడిపించకుండా మంచిగా చక్కగా చదువుకొని ఏదన్నా జాబ్ చేసుకొని అమ్మ నాన్నకి ఇంత బువ పెట్టే పని చేయండి.